ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన మహిళను అత్యాచారం చేసి హత్యాయత్నానికి పాల్పడిన షేక్ మక్దుంను రితియాలని డిమాండ్ చేశారు ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులు సిపిఎం సిపిఐ ఎమ్మెల్తో పాటు వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు మానవహారం నిర్వహించారు. గిరిజన మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు ఆదివాసీ సంఘం నాయకులు.